ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని తీవ్రంగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలతో కలిసి మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కొందుల నారాయణ రెడ్డి నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదిలి పట్టణంలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఏ అధికార పార్టీ పట్టించుకున్న పాపన పోలేదని ఆయన అన్నారు. 200 ట్యాంకర్లు పైచీలకు త్రాగునీటి సరఫరాకు శాంక్షన్ ఉన్న పొదిలి పట్టణంలో ప్రతి వార్డులో అరకొరగా ఒక ట్యాంకర్ నీటి సరఫరా మాత్రమే చేస్తున్నారని, కాటూరువారిపాలెం, రాజుపాలెం, బాప్టిస్టుపాలెంతో పాటు పట్టణం అంతా సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారని వైసీపీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ట్యాంకర్లతో నీటి సరఫరాతో ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని అన్నారు. ఇప్పుడు మహిళలు నీళ్లు లేక బిందెలతో రోడ్డున పడే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. వదిలిపట్టణ నీటి సౌకర్యాన్ని ట్యాంకర్ల దొంగలను ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పి సుమారు 256 నుంచి 300 ట్రిపుల్ ట్యాంకర్ల పర్మిషన్ ఉన్నటువంటి ఈ పట్టణంలో దొంగ లెక్కలు చూపించి కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై డబ్బులు పంచుకుంటూ నీళ్లు దోలకుండా ఈ 3 సంవత్సరాల నుంచి ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఏందయ్యా అని గట్టి అడిగితే మేము సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 50 కోట్లు శాంక్షన్ చేయించినామని చెప్తాను. నీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేది ఎప్పుడు? ఇప్పుడు ముందు జరగాల్సిన పంత ఎప్పుడు? ఈరోజు నీళ్లు దొరక్క నీళ్లకు ఇబ్బంది పడుతూ కాటూరుపాలెం కానీ, రాజుపాలెం కానీ, ఎస్టీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత వార్డులు కానీ, అలాగే ఈ పొదిలిపట్నంలో ఉన్నటువంటి అనేక వార్డులలో బెస్తపాలెం కాడి నుంచి మొదలు పెట్టుకొని ముస్లింస్ గడ్డ వరకు ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా నీళ్లు సక్రమంగా దోల్టంలా కేవలం తోలుతున్నట్టు మాత్రం బిల్లులు మార్చుకుంటా ఉన్నారు. ఈ డబ్బులను మిస్యూజ్ చేస్తూ ప్రభుత్వాన్ని నష్టపరుస్తూ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళందరూ పదకారులందరూ కలిసి పంచుకుంటూ పొదిలిపట్నంలో తీవ్రమైనటువంటి నీటి సమస్యను సృష్టించారు. ఈరోజు అదే ట్యాంకర్లు కింద పర్మిషన్ పెట్టి సక్రమంగా నీళ్లు దోలింటే ఈ పట్టణంలో ఏ ఒక్క ఆడకూతురు కూడా బిందె పట్టుకొని రోడ్డు ఎక్కాల్సిన పని లేదు. ఈరోజు నీళ్లు దోలకుండా కేవలం వాళ్ళ సొంత జోబులు నింపుకుంటూ ఈ ఏ ప్రాంతంలో ప్రజలు ఏ ఇబ్బంది పడితే మాకేంటి అన్న విధంగా గాలికి వదిలేసి ఈరోజు సోద్యం చూస్తూ ఉన్నారు. ఏందయ్యా అంటే నీ 50 కోట్ల జీవో ఒకటి చూపిస్తారు. ముష్టి జీవో ఎవడికి కావాలి? నీ జీవోలు మాకు కాదు, మాకు పని మొదలుపెట్టినవా లేదా అనేది చూస్తాము. రెండో ప్రస్తుతం ముందు ఇప్పుడు తాత్కాలికంగా మాకు నీళ్ళు ఇస్తున్నారా లేదా అనేది చూస్తారు. ఎవరైనా కానీ ముందు నీళ్ళు లేకుండా మంచి నీళ్ళు తాగాలంటే 3 సంవత్సరాల తర్వాత తాగమంటే ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు కూడా అదే రకంగా అన్నం అట్టేది నీ ఇంట్లో.